నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం మా సృజన. గురుగారు, సింహరాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి. మార్చి నెల 2024 సంవత్సరంలో సింహరాశి వారికి మోర్ దెన్ 70% బాగుంటుంది. సప్తమంలో ఉన్నటువంటి శని ప్రభావం వలన భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్, మిస్అండర్స్టాండింగ్స్, ఇలాంటి చిన్న చిన్న గొడవలు తప్ప పెద్దగా ఎఫెక్ట్ ఏముండదు. భార్య వంకాయలు తెమ్మంటే భర్త బెండకాయలు తెచ్చాడని గొడవ, దానివల్ల అష్టమ రాహు కాసు కూర్చుంటాడు, ఎప్పుడు పట్టేసుకుందామా ఈ సింహరాశి వాళ్ళని, పట్టేసుకుని మెంటల్ డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతాడు. అదేవిధంగా ఈ యొక్క బుధుడు 7 మార్చి నుంచి అష్టమ స్థానంలోకి రావడం నరాల వీక్నెస్ అనమాట. ఈ చిన్న గొడవకి నరాల వీక్నెస్, ఓవర్ ఎక్సైట్మెంట్, భర్తలను తిట్టేయడాలు, సామాను బద్దలు కొట్టేయడాలు, ఈ విధంగా చిలికి చిలికి గాలివానలాగా తయారైనటువంటిది ఈ యొక్క గొడవలకు కారణమవుతుంది. అలాగే దిస్ అప్లైస్ టు ఎంప్లాయ్మెంట్ ఆల్సో, ఎకనామిక్ ఫ్రంట్ ఆల్సో. అంటే ఉద్యోగ విషయాల్లో ఒక వర్క్లోడ్ ఎక్కువ ఇచ్చినప్పుడు దాన్ని చేస్తారు మీరు, కానీ ఎందుకు ఎంత ఇచ్చావు అని చెప్పి దెబ్బలాడతారు. అలాగే ఈ యొక్క ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. అటువంటి టైంలో మీరు మౌనంగా అయిపోవడం బెస్ట్. అండ్ వీ షుడ్ నాట్ గివ్ ఎ ఛాన్స్ ఫర్ దెమ్ టు క్వారల్ ఆర్ టు గివ్ దెమ్ ఎ ప్లాట్ఫామ్ టు క్వారల్. కాబట్టి ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు అన్నీ బాగున్నాయి, కాకపోతే మనశ్శాంతి ఒకటే ఉండదు. డబ్బులు వస్తాయి, కాకపోతే మనశ్శాంతి ఉండదు. మరి అలాగే వ్యాపారస్తులు ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అనేసి అంటారు, ఎలాంటివి ప్రారంభించకూడదు అంటారు? కిరాణా షాపుల్లో సాధారణంగా లాస్లు రావు, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో. కానీ విచిత్రం ఏమిటంటే 7 మార్చి నుంచి 26 మార్చి వరకు మాత్రం లాస్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళా 26 ఆఖరి వారంలో కూడా యావరేజ్గా ఉన్నాయి అని అనిపిస్తాయి. ఇక బట్టల వ్యాపారాలు మనం చూసుకుంటే నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద నడుస్తాయి, అంటే తక్కువ ప్రాఫిట్తో నడుస్తాయి. ఈ ఫుడ్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి పరిస్థితి. మరి మాకు ఏం బాగున్నాయండి బాబు అని అంటే, చిట్ ఫండ్లు పెట్టుకోండి, గోల్డ్ షాపులు, ఆ తర్వాత స్వీట్ షాపులు, ఇలాంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా నడుస్తాయి. మరి అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు? రాజకీయ నాయకులకి బాగాలేదని చెప్పాలి ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకనంటే 14 మార్చి తర్వాత రాహు రవి అష్టమ స్థితిగతుడు అవుతున్నాడు. అంతకుముందు ఉన్నటువంటిదేమో శత్రుక్షేత్రమై ఉంది, కాబట్టి కొంచెం దే హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. అండ్ ఎలక్షన్లో రానున్న కాలంలో మాత్రం వీళ్ళు ఇప్పుడు బాగాలేదు కాబట్టి పునాదులు మంచిగా వేసుకొని ఫ్యూచర్లో వీళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఫ్యూచర్ అంటే ఎక్కువ కాలం కూడా కదా, 1 మంత్. వీరికి కుటుంబ పరంగా కావచ్చు, ఆరోగ్య పరంగా కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు? కుటుంబ పరంగా యావరేజ్గా ఉంటుంది. ఇంట్లో పిల్లలు సరిగ్గా చదవండిరా అంటే దెబ్బలాడడం, భార్య సరిగ్గా జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేయి, లేకపోతే ఇంట్లో పనుల మీద కాన్సన్ట్రేట్ చేయంటే రేవంత్ రెడ్డి గారు పుణ్యమా అని బస్సులు ఫ్రీగా దొరికినాయి, తెగ తిరిగేస్తున్నారు అంతా కూడా ఆడవాళ్ళు, వంటలు వండేసేయడం, బయటకు వెళ్ళిపోవడం. కాబట్టి ఖచ్చితంగా కూడా ఉన్నాయి. స్టూడెంట్స్ కూడా ఎక్కడికి పడితే అక్కడ నో పర్మిషన్ ఫ్రమ్ మదర్ అండ్ ఫాదర్. ఇదివరకు డబ్బులు అడగాలి కదా వాళ్ళని, కాబట్టి ఆ డబ్బులు ఫ్రీగా వెళ్ళొచ్చేస్తున్నారు. అంటే ఇలాంటి అదే ఈ యొక్క రాహు అష్టమ స్థితిగతుడై ఉన్నాడు. అండ్ ఇలా జరగాలి ఈ సంవత్సరంలో ఈ నెలలో రేవంత్ రెడ్డి గారి ద్వారా అనేటటువంటిది ఫిక్స్ అయిపోయింది, దట్ ఈస్ డెస్టినీ అనమాట. అందుకే అష్టమ రాహు అన్నాడు ఈ సంవత్సరం. కాబట్టి ఇంట్లో పరిస్థితులు అలా ఉంటాయి, నడుపుకుంటూ వెళ్ళడమే మనం క్రమశిక్షణతో. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆరోగ్య పరిస్థితి కూడా ఏం బాగుండదు. బయటకు వెళ్ళిన వాళ్ళు శుభ్రంగా తినేస్తున్నారు బిర్యానీలు ఇవి అవి అన్ని, ఇంట్లో ఉంటే ఇంట్లో వంటలు చేసుకుంటారు. బయటకు వెళ్ళి ఎగ్జిబిషన్ మాల్ వీళ్ళు ఎగ్జిబిషన్లు పెడుతున్నారు, ఫ్రీ బస్సులు. ఆ విధంగా మరి 14 మార్చి తర్వాత ఆరోగ్య పరిస్థితి బాగుండదు, ఒక నెల తర్వాత కొంచెం పికప్ అవుతుంది. మరి ఏ రకాల రోగాలు వచ్చేస్తాయండి బాబు అంటే, చర్మవ్యాధులు వచ్చేస్తాయి, గజ్జి, తామర, తలనొప్పులు,
ఇటువంటి రోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి విద్యార్థులకు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు, అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారు కావచ్చు, ఎలా ఉండబోతుంది? వీళ్ళకి మాత్రం బాగున్నాయి. స్కూల్లో చదువుకునే వాళ్ళు, కాలేజీ పిల్లలకి వీళ్ళ చదువు బాగా చదువుతారు. కాకపోతే ఒకటి ఏంటంటే, 7 మార్చికి ముందు బాగుంటుంది మొదటి వారం, ఆ తర్వాత కొంత పాడవుతారు వీళ్ళు. ఆ తర్వాత 26 మార్చి తర్వాత భాగ్యస్థిత స్థానంలో ఉన్న గురుడితో కలవడం వల్ల కాస్త విద్యలో వెనకంజు వేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎక్కువ చదవాలి. చదివితే డబ్బు ఎక్కువ ఖర్చు అయినా విదేశాల్లో వీళ్ళు కోరుకున్న చోట్ల మాత్రం విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావు, అదేదో లక్కీగా ర్యాండమ్గా వస్తాయన్నమాట. ఆ వచ్చినటువంటి విదేశీ అవకాశాలని వీళ్ళు సద్వినియోగం చేసుకోవడం మాత్రం బ్రహ్మాండంగా చేసుకుంటారు. ఎందుకని? గురుబలం ఉంది. మరి కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారా? ఇక కోర్టు సమస్యల దగ్గరికి వచ్చేసరికి మనకి 15 మార్చి తర్వాత యావరేజ్గా ఉంటాయి. ఈ మొదటి 2 వారాల్లోనే వీళ్ళ యొక్క సమస్యలన్నిటి కూడా కోర్టులో కాంప్రమైజ్ అయిపోవడం, తీర్పులు వీళ్ళకి అనుకూలంగా రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. గృహయోగం కానీ భూయోగం కానీ ఉంది అంటారా? గృహయోగము ఉంది, ఆ తర్వాత వాహన యోగం బలహీనంగా ఉంది. ఇప్పుడు చిన్న చిన్న బైకులు, చిన్న చిన్నవి కొంటారన్నమాట. వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి మరియు సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి యోగం ఉంది అంటారా? సంతానం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి 26 మార్చి లోపలే సంతానం కలుగుతారు. ఇక ఈ వివాహం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళు కొంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వివాహాలు అయిపోయినా కూడా వీళ్ళ అత్తగారులతో మరి గొడవలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చక్కగా జాగ్రత్తగా మౌనంగా ఉంటూ వాళ్ళ అత్తగారి యొక్క మనసుకు తగినట్లుగా కోడలు, కోడలు యొక్క మనసుకు తగినట్లుగా అత్త, ఇద్దరు ప్రవర్తించాలి. లేకపోతే అత్తకు నో ఫుడ్, అలాగే కోడళ్ళకు కూడా మనశ్శాంతి, నో ఫుడ్ నో మనశ్శాంతి. మరి అమావాస్య తర్వాత ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అసలు అమావాస్య తర్వాత 10వ తేదీ తర్వాత వీళ్ళకి అష్టమంలో బుధుడు రావడం 7 మార్చితో, మనకి అమావాస్య 10వ తేదీ తర్వాత 26 మార్చికి వరకు అక్కడ ఉండడం, అంటే వ్యాపారాలు డల్గా యావరేజ్గా ఉన్నప్పటికీ కూడా శుక్రుడి యొక్క పరిస్థితి కూడా 7 మార్చిలో శుక్రుడు మనకి మకర రాశిలో ఉన్నాడు. ఓవరాల్గా చూసుకుంటే అమావాస్య తర్వాత యావరేజ్గా ఉందని చెప్పాలి. వీళ్ళ యొక్క జాతకాలు కొంచెం ముందుకు వెళుతూ ఉంటుంది ఇప్పుడు. మరి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోవాలా, రాహు జపం చేసుకోవాలా? శని స్తోత్రాలు చదవాలా, రాహు స్తోత్రం చదవాలా? శనికి నీలం రంగు వస్త్రాన్ని కానీ నలుపు రంగు వస్త్రాన్ని కానీ నువ్వుల నల్ల నువ్వుల్ని కిలోం పావు నల్లముల్ని శనివారం నాడు 8 గంటలకు దానం చేయాలి. అట్ ద సేమ్ టైం కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోవాలి. ఇకపోతే నవగ్రహాల చుట్టూ దేవాలయం చుట్టూ తిరగాలి. రాహువు మరి ఈ యొక్క కరాళి అమ్మవారి యొక్క సాధన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అమ్మవారి యొక్క ఓం కరాళి అయిన మహా, ఓం కరాళి అయిన మహా అనేటటువంటి మహామంత్రంతో రాహు యొక్క జపం ఈ యొక్క దోషం కొంత ఉపశమనం అవుతుంది. అలాగే శనికి శనివారం నాడు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, ఆంజనేయ స్వామి వారికి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం నాడు పూజ చేయడం ద్వారా ఈ యొక్క దోషాలన్నీ కూడా ఉపశమిస్తాయమ్మా. అలాగే గురుగారు, సింహరాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ధన్యవాదాలమ్మా.